హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడయ్యుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం, చూడండి. సామెతల గ్రంథం 3:8 మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 3:8. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. హల్లెలూయా. జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా పరిశుద్ధాత్మదేవుడు ఈ సామెతల గ్రంథాన్ని వ్రాయించారు. ఇందులో చాలా అమూల్యమైనటువంటి మాటలు ఉన్నాయండి. సామెతల గ్రంథం అంతా రోజు ఒక అధ్యాయం చదవగలిగితే నెల రోజుల్లో సామెతల గ్రంథాన్ని పూర్తి చేయొచ్చు. 31 రోజు నెలకి 31 అధ్యాయం సామెతల గ్రంథంలో ఉంది. ఈ 31 అధ్యాయంలో కూడా ఏ విషయాలు రాయబడి ఉంటాయ్యా అంటే, మనం ఎలా ఉంటే దీవెనకరంగా ఉంటాం, ఎలా ఉంటే పరిశుద్ధంగా బ్రతకగలం, ఎలా ఉంటే పరిశుద్ధతను కాపాడుకోగలం, ఎలా ఉంటే కుటుంబాలకి క్షేమం కలిగితే, ఎలా ఉంటే భార్యాభర్తలు ఐక్యతగా ఉంటారు, ఎలా ఉంటే దైవ దీవెన పొందుతాం, ఈ విషయాలన్నీ కూడా ఈ సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించాడు. అందులో అమూల్యమైనటువంటి ఒక మాట ఏంటయ్యా అంటే, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చునుగాక. మీ ఎముకలకు సత్తువ దేవుడు ఇచ్చునుగాక. మీ దేహమునకు ఆరోగ్యము, మీ ఎముకలకు సత్తువయు దేవుడు కలగ చేయునుగాక. అందరికీ మంచి ఆరోగ్యాన్ని దేవుడిస్తాడు. ఎప్పుడో కూడా చెప్పాడండి, అప్పుడు అన్నాడు. ఎప్పుడు ఆరోగ్యాన్ని దేవుడిస్తాడు? అసలు ఆరోగ్యం కావాలని కోరుకోని వాళ్ళు ఎవరుంటారు? అందరూ అంటారు, నాకు మంచి ఆరోగ్యం కావాలి, దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, నేను బ్రతికున్నంతకాలం. కొంతమంది పెద్దవాళ్ళని కదిలిస్తే నాకు ఏ రోగం నొప్పికి లేకుండా నడుస్తూ నడుస్తూనే చనిపోవాలి, ఏ ఇబ్బంది పడకూడదు, ఎవరి మీద ఆధారపడకూడదు, బతికున్నంతకాలం ఎవరితో పని చేయించుకోకూడదు, ఆరోగ్య క్షేమాలు కావాలి, ఎవరిని కదిలించినా ఈ పదాలే చెప్తారండి, ఈ మాటలే చెప్తారు. ఇంతకు ఆరోగ్యం ఎలా వచ్చింది ఆ విషయాన్ని మాత్రం ఆలోచించలేరు. బైబిల్లో జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా ఈ మాటను దేవుడు రాయించాడు. ఏమని అంటే, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం కలిగింది. ఎప్పుడు? ఒక మాట మనం ముందుకెళ్ళి చదువుకుంటే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. హల్లెలూయా. చూడండి, నేనే జ్ఞానిని అనుకోవద్దు. చాలామందిని మనం చూసినప్పుడు మేమెంత జ్ఞానవంతులు, మేమెంత బలవంతులు, మేమెంత తెలివైన వారు, ఏం జాగ్రత్తలు కావాలో ఆరోగ్యానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము, ఇక మా ఆరోగ్యానికి తిరుగులేదు, ఈ శరీరం ఉక్కు లాంటిది, ఈ శరీరం అంత బలమైంది, ఇంకోటి లేదు, ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా మేము కాపాడుకుంటున్నాము అనుకుంటారండి. కానీ బైబిల్ మనకేం చెప్తుంది అంటే, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. నీ తెలివి చేతో, నీ జ్ఞానం చేతో నీకు ఆరోగ్యం రాదు. నేను జ్ఞానిని అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కడిగి చెడును విడిచిపెట్టు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలిగితే. చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఏంటి చెడుతనం? వ్యర్థమైనవన్నీ చూడటం చెడుతనం, చేయకూడని పనులన్నీ చేయటం చెడుతనం. ఉదాహరణకి త్రాగటం చెడుతనమే కదా, సినిమాలు చూడటం చెడుతనమే కదా, పాపం చేయటం చెడుతనమే కదా, వ్యభిచారం చేయటం చెడుతనమే కదా, పేకాట ఆడటం చెడుతనమే కదా,
ఇవన్నీ దేవునికి విరుద్ధమైనటువంటి పనులే కదా. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఈ చెడు అంతటిని నువ్వు విడిచిపెడితే అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం కలిగింది. చాలామంది అంటారు, అమ్మగారు మా ఆయన చాలా మంచోడు, ఒక్క తాగుడు ఒక్కటే ఆయన ఇది చేసింది, కానీ మంచోడమ్మా చాలా మంచోడు అంట. కానీ బైబుల్ మనకేం చెప్తుందంటే అసలు ఆరోగ్యాన్ని పాడు చేసేది ఆ తాగుడే కదా. ఆ త్రాగుడు నుండి ఎందుకు విడుదల పొందకూడదు? అన్నీ బాగానే ఉంటాయమ్మా, మా పిల్లలు చాలా మంచోళ్ళు, ప్రార్థన బాగానే వస్తారు, బైబిల్ బాగానే చదువుతారు, తెల్లవారుజామునే లెగుస్తారు, ఐదింటికే ప్రార్థన చేస్తారు. ఒక్క సినిమాలు అలవాటు ఉందమ్మా. చూడండి, మనిషిని చెడగొట్టేది ఆ సినిమాలే కదా. ఈరోజు చిన్న పిల్లలను కూడా మనం చూస్తే పసి పిల్లలు కూడా చేయరాని కార్యాలు చేస్తూ పాడు పనుల్లోకి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? చూడకూడనటువంటి ఆ దృశ్యాలను చూడటం, చిన్నపిల్లల దగ్గర నుండి కూర్చొని ఆ సినిమాలు చూడటం, ఆ నాటికలు చూడటం, ఈ సెల్ ఫోన్లో ఈ ఫోనోగ్రఫీ అంతా చూడటం, అందులో రాకూడనటువంటి చిత్రాలన్నీ రావటం, రహస్యంగా జరిగే కార్యాలన్నీ బహిరంగంగా కనబడడం, అవన్నీ చూసి పిల్లలు బాల్యం నుంచి ఇలా చేయాలి కాబోలు అని పాడు పనులన్నీ చేయటం, ఇదంతా చెడుతనమే కదండి. అసలు వాటి అన్నిటినీ చూడటం మానేస్తే ఆ చెడ్డ కార్యాలకు పిల్లలు అలవాటు పడరు కదా. చూడు, ఆ చెడును తీసేసుకోరు, ఆ చెడుతనం నుండి విడుదల పొందరు. మనం చూసేయన్నీ చూడాలి, కానీ దేవుడు మాత్రం మనకు ఆరోగ్యం ఇవ్వాలి. మనం చేసే పాడు పనులన్నీ చేయాలి, కానీ దేవుడు మాత్రం ఆరోగ్యం ఇవ్వాలి. చూడండి, తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే పిల్లలు ప్రార్థన చేస్తారు, తల్లిదండ్రులు మోకాళ్ళ మీద ఉండి మొరపెడితే పిల్లలు కూడా మోకాళ్ళ మీద ఉండి మొరపెడతారు, తల్లిదండ్రులు క్రమంగా ప్రార్థనా మందిరానికి వస్తే పిల్లలు కూడా క్రమంగా ప్రార్థనా మందిరానికి వస్తారు, తల్లిదండ్రులు మంచి విశ్వాసపు మాటలు మాట్లాడితే పిల్లలు కూడా విశ్వాసంలోకి వస్తారు. అలా కాకుండా లోకాన్ని ప్రేమించుకుంటూ, పాపాన్ని ప్రేమించుకుంటూ, పాపంలో పడి కొట్టుకులాడుతూ, చెడు పనులన్నీ చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, దొంగతనాలు చేస్తూ, దేవునికి విరుద్ధమైన పాపాలన్నీ చేస్తూ, పేకాట్లాడుకుంటూ, తాగుతూ, ఇష్టానుసారంగా జీవిస్తూ నాకు ఆరోగ్యం కావాలి అంటే దేవుడు ఎలా ఇస్తాడండి? బైబిల్ చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం వచ్చింది. నా రోగం తగ్గాలమ్మా అంటే తగ్గదు, తగ్గాలని పాస్టర్ గారు ప్రార్థన చేస్తే తగ్గదండి. నీలో ఉన్న చెడును విడిచిపెడితే, నేను పాపనని నువ్వు ప్రభువు దగ్గర ఒప్పుకుంటే, నీకు విరుద్ధమైన పాపం నేను చేశానయ్యా అని నువ్వు క్షమాపణ దేవుణ్ణి అడిగితే అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం వచ్చింది, నీ ఎముకల్లో కూడా శక్తి వచ్చిందండి, ఎముకలకు సత్తు కలిగింది, శక్తి కలిగింది. శక్తిని దేవుడు ఇస్తాడు, నేరసిల్లిపోకుండా, కృంగిపోకుండా, వంగిపోకుండా, బలహీనుడు అయిపోకుండా, బలహీనరాలు అయిపోకుండా దేవుడు శక్తినిస్తాడు, ఎముకల్లో కూడా శక్తినిస్తాడు. దేవుని మీద ఆధారపడి చెడుతనాన్ని విడిచిపెడితే ఆరోగ్యాన్ని దేవుడిస్తాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నువ్వు బలహీనంగా ఉన్నావా? ప్రియ సహోదరి, స్వస్థత లేకుండా వేదన పొందుతూ ఉన్నావా? ఎవరు నాకు సహాయం చేసేవారు లేరు అని నువ్వు అనుకుంటున్నావా? అయితే నీకు ఒక శుభవార్త, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, ప్రభువుని నమ్ముకో, ప్రార్థన చేసుకో, ప్రభు పాదాలు పట్టుకో, నీవే నాకు దిక్కయ్యా అని అడుగు. ఆయన మీద నువ్వు ఆధారపడి నీలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టి, చాలామంది ఆధారపడుతున్నారు కానీ చెడును విడిచిపెట్టట్లా, త్రాగుడు త్రాగుడే, పాపం పాపమే, లోకం లోకమే, ఎప్పుడో కుదిరినప్పుడు మందిరానికి రావటం, ప్రభువుని ప్రేమించడం, అలా కూడా దేవుడు బాగు చేయడు. నువ్వు సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడి నీ చెడుతనాన్ని విడిచిపెడితే ఖచ్చితంగా ఆయన నిన్ను బాగు చేస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీ ఎముకలకు కూడా సత్తువ ఇస్తాడు. నీ దేహానికి ఆరోగ్యాన్ని, నీ ఎముకలకి సత్తువని ఆయన ఖచ్చితంగా దయచేస్తాడు. దేవుడు నీకు స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించను కాక. బైబిల్ గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంటుంది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. స్వస్థపరిచే ప్రభు పాదాల దగ్గరకు నువ్వు వచ్చి నీ చెడుతనాన్ని విడిచిపెడితే ఖచ్చితంగా ఆయన నిన్ను బాగు చేస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు. దేవుడిచ్చే స్వస్థత మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
సకల ఆశీర్వాదములకు కారణభూతుడువైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్తోతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. నేను జ్ఞానిని కదా నేను వణుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలిగితి అని జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే నీ మాటలు విన్నారో అంగీకరిస్తున్నారో, మేము పాపులమని ఒప్పుకుంటున్నారో, ఈరోజు నుండి నాలో ఉన్న చెడుతనాన్ని నేను విడిచిపెడతాను అని ఒప్పుకుంటున్నారో, ఆ బిడ్డలందరి దేహాలకి ఆరోగ్యము కలుగునుగాక, వారి ఎముకలకు స్వస్థత కలుగునుగాక, నీ వాక్యపు ఆశీర్వాదాలు వారి కుటుంబాల మీదకు వచ్చునుగాక. ఆ బిడ్డలందరినీ మీరు స్వస్థపరచండి, ఆరోగ్య క్షేమాలు దయచే. ఇంకా లోబడ నొల్లని ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సులువుగా నీ మాటలకి లోబడి నాయన వారి హృదయాలు నీకు అంకితం చేసేవారిగా ఉండటానికి సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయం స్కూళ్ళకి కాలేజీలకు వెళ్తున్న పిల్లలను మీ చేతుల్లో పెడుతున్నామయ్యా. ఉద్యోగాలకి డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీ చేతుల్లో పెడుతున్నాం. కూలి పనులు చేసుకుంటున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. పిల్లలందరి ప్రయాణాల్లో రాకపోకల్లో మీ సన్నిధి వారందరికీ తోడుగా ఉంచండి. ఎవరికి కీడ అంటుకుండా అందరినీ మీరు కాపాడండి. పాడి పంటలు పశువులు కలిగిన పిల్లలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. అందరికీ నీ కృపా కాపుదల క్షేమం దీవెన మీరు దయచేయండి. ఉదయకాలపు ఆశీర్వాదాలు దీవెనలు నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి మాకు మీరు దయచేయమని నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని దీవించనుగాక. అందరికి వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.